గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గడిచిన తరగతిలో ఒక ఇరవై పద్యముల వరకు పూర్తి కావడం అనేటటువంటిది జరిగింది. మరి ఆ 20వ పద్యం యొక్క చివరి అంశం ఏంటి అంటే, మరి అవల యొక్క ఉద్దేశం ప్రకారం నడుచుకుంటే లోకంలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా మెచ్చుకుంటారు కదా అని ఎవరు, ధర్మరాజు శ్రీకృష్ణునితో తెలియచేశాడు. మళ్ళీ చెప్పిన తర్వాత మళ్ళీ ఏమంటున్నాడు చూడండి, ఇక్కడ ధర్మరాజు శ్రీకృష్ణునితో మళ్ళా, సుతువాడై వినయంబు సేకొనక ఏ చొప్పుందగా చెప్ప కా ధృతరాష్ట్రుడవ నీతి చేసిన సంధింపగ రాదంచువేగ తెగంబారకు తెంపు సేయునిడా లోకం బెల్ల మెచ్చం ప్రకాశిత ధర్మస్థితి నుంది మా మనం నిచితంబుగా చేయుమి నిచితంబుగా చేయుమి అని ధర్మరాజు శ్రీకృష్ణునితో తెలియచేయడం జరిగింది. అంటే ఇక్కడ ధృతరాష్ట్రుడు అంటే కౌరవాధీశుడు అయినటువంటి వాడు, మరి కౌరవాధీశుడైనటువంటి ఆ ధృతరాష్ట్రుడు ఎవరి మీద ఉండేటటువంటి ప్రేమ చేత, తన కుమారుడైనటువంటి దుర్యోధనుని మీద ఉండేటటువంటి ప్రేమతో వినమ్రతతో ఏం చేస్తాడు, ఉండేటటువంటి తనకు ఉండేటటువంటి వివేకాన్ని వదిలి అంటే ధర్మ పద్ధతి అనేటటువంటి దానికి తగినటువంటి విధంగా నడుచుకోక వదిలివేసి వివేకాన్ని వదిలివేసి మరి ఏ విధమైనటువంటి నిర్ణయం అనేటటువంటిది తీసుకోక చేసినన్ సంధింపగా రాదంచు, ఏంది ఏ నిర్ణయాన్ని కూడా చెప్పకపోతే ఇక సంధి కుదరదని, సంధింపగా రాదంచు సంధి అనేటటువంటిది చేయడం వీలు కాదు అని, వెగ తెగంబారకు తెంపుసేయకు మన ఏం చేయండి తొందరపడి, ఏంది తొందరపడి తెగ తెంపు అనేటటువంటిది చేయబోకు, చేయబోయేటప్పుడు తొందరపడి మనం ఏం చేస్తాం, ఆయన ఏం మాట్లాడలేదనుకో సంధి లేదు ఏం లేదు ఇంకా సంధి కుదరదు డైరెక్ట్ యుద్ధమే అనేటటువంటి ఆలోచన మాత్రం చేయకు. మన తెంపు చేయబోయేటటువంటి సమయంలో ఈ విధంగా లోకంలో ఉండేటటువంటి వారందరు లోకం బెల్లన్ లోకంలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా ఏం చేయాలి, మెచ్చం ప్రకాశిత ధర్మస్థితి నుంది మా మనము నిశ్చితంబుగా చేయుమి, లోకంలో ఉండేటటువంటి వారందరూ కూడా మెచ్చుకునేటట్టు ధర్మం అనేటటువంటిది అందరికీ స్పష్టము అయ్యేటటువంటి విధంగా ప్రవర్తించి మా మనసు అనేటటువంటిది ఏ విధంగా కూడా ఆలోచించినా కానీ ఏ విధంగా కూడా బాధ అనేటటువంటిది లేకుండా ఉండేటట్లు చేయి అని ఇక్కడ ధర్మజుడు శ్రీకృష్ణునితో తెలియచేశాడు. ధర్మజుడు ఏవతో శ్రీకృష్ణునితో చెప్పాడు, మా మనసు అనేటటువంటిది దిగులు చెందకుండా చూడు, నువ్వేం చేస్తావో మాకు తెలియదు, ఏడో ఆదు కుమారుని మీద ఉండేటటువంటి ప్రేమ చేత ప్రేమతో మా వినమ్రతను మా వివేకాన్ని వదిలివేసి ఏంది ఏ నిర్ణయాన్ని కూడా చెప్పకపోతే, ఏ నిర్ణయాన్ని చెప్పకపోతే ఏ ఇంకే నువ్వేం చెప్తలేవు ఇంతసేపు మేము మాట్లాడినాం ఏం సపోర్ట్ చేస్తలేవు ఏ ఇక సంధి అనేటటువంటిది కుదరదు అని ఇక తెగతెంపులకు తొందరపడద్దు శ్రీకృష్ణ అక్కడికి వెళ్ళిన తర్వాత లోకమంతా కూడా మెచ్చేటటువంటి విధంగా మెచ్చుకునేటట్లు ధర్మం అందరికీ స్పష్టమయ్యేటట్లు ఎక్కడ నువ్వు అక్కడ ప్రవర్తించాలి, అక్కడ అందరూ నిన్ను చూస్తే గచ్చుపై పోవాలి, అమ్మ శ్రీకృష్ణుడు ఏంది ఈ విధంగా మాట్లాడడం ఏంది అనుకునేటటువంటి విధంగా ఉండాలి ప్రవర్తించు. అప్పుడు ప్రవర్తించి నువ్వు అలా ప్రవర్తించామనుకో మా మనసు అనేటటువంటిది దిగులు అనేటటువంటిది లేకుండా మనసు అనేటటువంటిది బాధకులోను కాకుండా ఉండేటటువంటి విధంగా నువ్వు అక్కడ ప్రవర్తించు అని ధర్మరాజు శ్రీకృష్ణునికి చెప్పడం జరిగింది. అది ధర్మజుని యొక్క వాక్కులో ఉండేటటువంటి నైపుణ్యం అండి. అందరు మాట్లాడగలుగుతారు కానీ మాట మాటకే తేడా అనేటటువంటిది ఉంటూ ఉంటుంది. తొందరపాడుతానం అనేటటువంటిది పనికి వస్తుందా అంటే తొందరపాడుతానం అనేటటువంటిది ఎక్కడ కూడా ఎప్పుడు కూడా పనికిరాదండి, అది నీకైనా సరే మాకైనా సరే ఎవరికైనా సరే అని ధర్మజుడు శ్రీకృష్ణుతో తెలియచేసినటువంటి మరొక అంశం. మళ్ళీ ఏం చెప్తున్నాడు చూడండి, ఇన్ని సంకటముల నిబ్బంగి
నింతయునగులు చిత్తవృత్తి నవ్వు దీర్ప వెస్సవీవకావే వేయేల ఏ గతి నడపదలచి తదియ నాకు ప్రియము ఇన్ని సంకటములు. సంకటము అంటే ఇక్కడ ఏంది అంటే ఇరకాటం. ఏంటండి ఇరకాటంలో అనొచ్చు. మన ఇక్కడ ఏది ఏమైనప్పటికీ మరి ఈ విధంగా ఏమన్నాడు శ్రీకృష్ణ, మన ఇటువంటి కఠినమైనటువంటి పరిస్థితులలో ఈ విధంగా కకావికలం అవుతున్న నా మనసులో కలిగేటటువంటి ఈ బాధను నవ్వు అన్నాడు. మన ఇక్కడ నవ్వు అంటే అర్థమైంది అంటే నవ్వు, నా మనసు నొచ్చుతుంది నవ్వు అంటాం కదా నొప్పి, నవ్వు అంటే ఇక్కడ ఏంది అంటే బాధ. అంటే ఇక్కడ నా మనసులో కలిగేటటువంటి ఈ బాధను తీర్చడానికి నీవే తగినటువంటి వజవు అన్నాడు. మన ఇక్కడ వెజ్జావు అన్నాడు, వెజ్జ అంటే ఇక్కడ ఈ వజ్జ అనే ఉపాధ్యాయుడు అనేటటువంటి పదానికి వికృతి ఏంటిది అంటే వజ్జ. వజ్జ అంటే ఇక్కడ ఏంది అంటే గురువు అని అర్థం అండి, గురువు. మన ఇక్కడ వెజ్జవు అన్నాడు కాబట్టి కలిగేటటువంటి బాధను తీర్చేటటువంటి వెజ్జవు నీవు అన్నాడు కాబట్టి ఇక్కడ ఏమవుతాడు అంటే ఈయన ఏమవుతాడు, మనకి ఒక మాటలో చెప్పాలంటే డాక్టర్ అంటాం కదా, డాక్టర్ని తెలుగులో ఏమంటారు అంటే వైద్యుడు. నా కలిగేటటువంటి బాధను తీర్చడానికి నువ్వు ఎవరవు అంటే వైద్యుడవి కదా, వైద్యుడవి కదా. వేయి ఏల మన వేయి మాటలు అనేటటువంటివి ఎందుకు, చాలా మాటలు పనికిన్ని, ఒకటి కాదు రెండు కాదు ఒకటి కంటే ఎక్కువ మాటలు అనేటటువంటివి ఎందుకు. ఏ గతిన్ నడపక తలంచితిన్ అది నాకు ప్రియం బగున్, మని నువ్వు నడపాలనుకునేటటువంటి తీరు ఎటువంటిది అయినా సరే అది నాకు చాలా ఇష్టము అయినటువంటిది. నువ్వేం చేస్తావు అనుకున్నావో అది చేయి, నువ్వేం చేయాలనుకుంటే అది చేయి, అది నాకు ప్రియమైనటువంటిది. ప్రియంబు అన్నాడు. ప్రియంబు అంటే ఏంది, ఇష్టమే నాకు నువ్వు చేసే పని, నువ్వేం చేసినా కానీ అది నాకు చాలా ఇష్టము అయినటువంటిది అని చెప్పి తలంచి కొని వెండియునిట్లనియే అని చెప్పి ఎవరు చెప్పారు, ధర్మరాజు చెప్పాడు. ఎవరు తెలియజేశాడు, శ్రీకృష్ణుడికి తెలియజేశాడు. తలంచి కొని తలంచి అన్నాడు. మన ఇక్కడ తలంచుకొని అంటే ఇక్కడ అర్థమేంది అంటే ఆలోచించి, తలంచుకొని అంటే ఏంది ఆలోచించి అని అర్థం అండి. మన ఆలోచించి వెండియు అన్నాడు. మన వెండియు అంటే అర్థమేంది మళ్ళీ లేకపోతే తిరిగి అనేటటువంటి అర్థాన్ని తెలియచేస్తూ ఉంటుంది. మరి మళ్ళీ తిరిగి ఇట్లని అంటే ఏంది, ఈ విధమైనటువంటి విధంగా పలికాడు. ఎవరు పలికారు ఇక్కడ, ధర్మరాజు పలికాడు. ఎవరితో, శ్రీకృష్ణునితో. మన ఏమన్నాడు చూడండి, మళ్ళీ ఇలా అన్నాడు ఏమని, నీవు సుయోధను పాలికి బోవగవల ధనియునొక్క బుద్ధి వడమేడున్ గోవింద అతడు మంత్రులుగా వరమున జక్క వినరు కార్యవచనముల్. ఏమన్నాడు, గోవింద అన్నాడు. గోవింద అంటే ఇక్కడ ఎవరు, శ్రీకృష్ణుడు. ఎవరండి, శ్రీకృష్ణుడు. ఓ శ్రీకృష్ణ అని సంబోధించుకుంటూ ఏమన్నాడు, నీవు. మన ఇక్కడ నీవు అనేటటువంటిది ఎవరిని తెలియజేస్తూ ఉంటుంది, శ్రీకృష్ణుని తెలియజేస్తూ ఉంది. ఎవరంటున్నారు, ధర్మరాజు అంటున్నాడు. ఏమని, నీవు ఎక్కడికి, సుయోధను కడకు. సుయోధనుడు అంటే ఇక్కడ ఎవరు, దుర్యోధనుడు. మన దుర్యోధనుని దగ్గరికి పోవడము కూడా పోవగవలదనియు పోవద్దు అని కూడా ఒక ఆలోచన, పోవడం కూడా అనవసరమే అనేటటువంటిది కూడా, పోవడం కూడా అనవసరమే. పోవడం అక్కడికి అవసరమా అంటే అవసరం అనేటటువంటిది లేదు, పోవడం కూడా అనవసరమే. పోవంగవలదనియు నొకబుద్ధి వడమడన్, మరి ఒక ఆలోచన అనేటటువంటిది కలుగుతుంది. ఏమన్నాడు, ఒక బుద్ధి అంటే ఒక ఆలోచన. పొడమెడును అంటే కలగడం, ఒక ఆలోచన అనేటటువంటిది కలుగుతుంది. ఏంటి అట ఆలోచన, అతడు
నీవు అంటే నేమో శ్రీకృష్ణుడు, అతడు అంటే ఇక్కడెవరు సుయోధనుడు, సుయోధనుడు అంటే ఇక్కడెవరు దుర్యోధనుడు. మరి ఆ దుర్యోధనుడు మంత్రులు గారవమున జగ వినరు కార్యవచనముల్. మంత్రులు అయినటువంటి కర్ణుడు, కర్ణాదులు, మరి అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా పొగరెక్కి ఆలోచనలు చెప్పేవారు. అతనికి ఆలోచనలు చెప్పేటటువంటి మంత్రులు నాశనుడు, కర్ణుడు మొదలగు వారందరూ కూడా మరి పొగరెక్కి ఈ సంధికార్యవచనములు అనేటటువంటివి ఏంటి అట వినరు కార్యవచనములు, కార్యం అంటేది ఈ సంధికార్యవచనములు అనేటటువంటివి నువ్వు అక్కడికి వెళ్ళి చెప్పినా కానీ వాళ్ళు వింటారా అంటే వినరు అని ఎవరన్నారు అంటే ధర్మరాజు అన్నాడు శ్రీకృష్ణునితో. నువ్వుతో బాగానే ఉంది, నువ్వు చెప్తా బాగానే ఉంది, పొగరెక్కినటువంటి వాళ్ళు ఉన్నారుగా తన యొక్క సలహాదారులు అయినటువంటి వాళ్ళు, ముఖ్యంగా అందులో కూడా అంటే కర్ణుడైనటువంటి వాడు, ఆ కర్ణుడైనటువంటి వాడు మొదలగు వారు మంత్రులందరూ కూడా నువ్వు చెప్పేటటువంటి సంధికార్య వచనాలు అనేటటువంటివి ఏం చేస్తారు అంటే చక్క వినరు. చక్క అంటే ఏంది? సరిగా. జక్క, జక్క కాదు ఇది, చక్క. చక్కగా అంటే ఏంది? సరిగా. సరిగా ఏం చేయరు? వినరు. ఎవరు వినరు? పొగరెక్కిన వాళ్ళు. ఇంటరా అంటే ఏనరు. చూడండి ఏ విధమైనటువంటి విధంగా ఉందో ధర్మజుని ఆలోచన. వాళ్ళే కాదు అక్కడ ఉండేటటువంటి వాళ్ళ యొక్క స్థితిగతి కూడా ఇక్కడ వరకు అర్థమైపోయింది అంటే ధర్మరాజుకు అర్థమైపోయింది. అర్థమైపోయి అంటున్నాడు ఇంకో ఆలోచన ఉంది, అడుగురు పొగరెక్కినులు వాళ్ళు ఏనరు అన్నాడు. అంటే వినేటటువంటి విధంగా చేయి నీ మాటల వల్ల అనేటటువంటి మరొక భావన కూడా ఇక్కడ వరకు కల్పించాడు ధర్మరాజు అంటే శ్రీకృష్ణునికి కల్పించాడు. నువ్వేం ఆలోచన చేస్తావు కానీ వాళ్ళు వినాలి, వాళ్ళు కూడా వినాలి అని చెప్పకనే ఈ విధంగా చెప్పి ఉండవచ్చు ఎవరు ధర్మరాజు శ్రీకృష్ణునితో. కుటిలమతులవ నీతుల్ క్రూర కర్ములట్టి నీచుల కడకు నిన్ను పంపసాల, నిన్ను పసాల నీవు సంకటపడి ఎడు దేవ పదవి అయిన నేనొల్ల నొంటి అందరుటుడుగు అని ఎవరు ధర్మజుడు ఎవరితో తెలియచేశాడు అంటే శ్రీకృష్ణుడితో చెప్పాడు. కుటిలమతులు అక్కడ ఉండేటటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి వాళ్ళు అంటే వంకర బుద్ధి కలవారు, వినయము అనకువ అనేటటువంటిది లేనటువంటి వారు. తర్వాత క్రూర కర్ములు. క్రూర కర్ములు అంటే ఏంటి అంటే క్రూరమైనటువంటి పనులు అనేటటువంటిది చేసేటటువంటి వారు అయి ఉన్నారు. ఎవరు? అక్కడ ఉండేటటువంటి వారు. మరి అటువంటి నీచుల కడకున్, అట్టి నీచుల కడకున్, కడకున్ అంటే ఏంటి వారి దగ్గరికి, ఆ నీచులైనటువంటి వారి దగ్గరికి నిన్ను నేను పంపలేను, నువ్వు అక్కడికి నేను పంపలేను, మనకి పంపలేను. నువ్వు ఆ విధంగా అక్కడికి వెళ్ళి కష్టపడి తెచ్చినటువంటి ఆ పదవి దేవ పదవి అయినా ఆ ఇంద్ర పదవి అయినా సరే నాకు అక్కర్లేదు, నువ్వు సంకటపడియాడు దేవ పదవి అయినా నేను వల్లను అన్నాడు. వల్లను అంటే నాకు అవసరం అనేటటువంటిది లేదు. సంకటము అంటే ఇక్కడేంది? సంకటము అంటే కష్టం. సంకటం అంటే ఇక్కడేంది? కష్టం. నువ్వు అక్కడ వెళ్ళి కష్టపడి ఏం చేస్తావు? సంధి కార్యం చేసి తీసుకొని వస్తావు. చేసి తీసుకొని రావడం వల్ల నాకేమొస్తుంది? పదవి లభిస్తూ ఉంది, సింహాసనాన్ని అందిస్తాను. అటువంటి సింహాసనం నాకు అవసరం అనేటటువంటిది లేదు, నాకు అవసరం అనేటటువంటిది లేదు. అందున్ వంటి అరుగుట ఉడుగు. కాబట్టి ఆ గౌరవ సభకు వెళ్ళడం అనేటటువంటి దాన్ని మానుకో. ఆ గౌరవ సభకు నీవు వెళ్ళవద్దు, ఒంటరిగా నువ్వు అక్కడికి. ఒంటి అంటే ఏంటి అంటే ఒంటరిగా. ఒంటి అన్నాడు. ఏంటండి ఒంటి అంటే ఏంది? ఒంటరిగా. ఎక్కడికి? ఒంటరిగా అక్కడకు. అక్కడకు అంటే ఇక్కడేంది? కౌరవ సభకు. కౌరవ సభకు ఒంటరిగా అక్కడికి నువ్వు కౌరవ సభకు వెళ్ళడం నాకు ఇష్టమనేటటువంటిది లేదు, కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళవద్దు అని ఎవరన్నారు? ధర్మరాజు శ్రీకృష్ణునితో తెలియచేశాడు. మరి వెళ్ళమొద్దు అనేటటువంటి ధర్మరాజు మన సార్ అక్కడి నుంచి ఇక్కడికి జనార్దన్ దగ్గర రావాల్సిన అవసరమే ఉంది? వద్దు అంటే నేను పోతానంటారు ఎవరైనా సరే. ఏ తినకరాదు అంటే తిని చూస్తానంటాం కదా, ఆ విధంగా ఉంటుందేమో ఆలోచన. పోవద్దు అంటే పోతానంటాడేమో. చూడండి ఎవరి మనసులో ఏం కొనసాగుతుందో కంటిన్యూ క్లాస్ నెక్స్ట్లో చూద్దాం.